ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నేనంత కృపను బట్టి ప్రభువా నీకు వందనాలు, స్తులు, స్తోత్రాలు. మేము ఏమి ఉన్నామో అది కేవలం నీ కృపయున్నది ప్రభువా. ఈ దినము చేరి వచ్చిన మాతో మీరు మాట్లాడండి, నాతో మాతో అందరితో మాట్లాడి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమును వేడుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. అమేన్, అమేన్, అమేన్. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం దయచేసి చదువుకుందాం. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండు వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి అయెను. చదవబడిన లేఖన భాగంలో ఈ లేఖన భాగం దావీదు మహారాజు గురించి రాయబడి ఉంది. దావీదు మహారాజు దగ్గరకు ఇబ్బందుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు, అప్పులు చేసుకొని కుటుంబ సమస్యలతో ఉన్నవారు దావీదు మహారాజు దగ్గరకు, దావీదు దగ్గరికి వెళ్ళారంట. దావీదు అడగాలనే మనకు ఇజ్రాయేలీల రాజుల్లో ఒక ప్రధానమైన రాజుగా ఆయన మనకు కనపడతాడు. అందుకని దావీదు మహారాజు అంటారు. ఈ దావీదు మహారాజు దగ్గరకు, ఈ దావీదు దగ్గరకు ఈ అసమాధానంగా ఉన్నవాళ్ళు, అప్పులు చేసుకున్న వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవారు ఎందుకు వెళ్ళారంటే, ఆయన దగ్గరికి వెళ్తే మన ఇబ్బందులు సమస్య పోతాయేమో, ఆయన దగ్గరికి వెళ్తే అసమాధానం ఉన్న మన పరిస్థితులు సమాధాన పడతాయేమో, ఆయన దగ్గరకు వెళితే అప్పుల్లో ఉన్న మనం బయటపడతాయేమో అనే ఉద్దేశంతోనే ఆ దావీదు దగ్గరకు ఆ ప్రజలు వెళ్ళారు, ఆనాటి ప్రజలు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అసమాధానంతో ఉన్నవారు, అప్పులతో ఉన్నవారు, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నవారు దావీదు మహారాజు దగ్గరకు వెళ్ళిన కారణం ఆయన అధిపతి. ఆ అధిపతి మనకు విడిపిస్తాడు, మనని ఇరుకులు ఇబ్బందుల నుంచి విడిపిస్తాడనే ఒక ఉద్దేశంతో ఆయన దగ్గరకు వెళ్ళారు. యేసుక్రీస్తు వారి దగ్గరకు కూడా మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనంలో అనేక మంది సుంకరులు, పాపులు ఆయన దగ్గరకు వచ్చి కూర్చునేవాళ్ళంట. యేసుక్రీస్తు దగ్గర అనేక మంది సుంకరులు, పాపులు ఎందుకు ఆయన దగ్గరకు వచ్చి కూర్చునేవారు? వాళ్ళకేం పని పాట లేదా? వారికి సరదాకి వచ్చి కూర్చునేవాళ్ళ? ఎందుకు ఆయన దగ్గరకు వచ్చి కూర్చునేవాళ్ళంటే, అనేక మంది సుంకరులు, పాపులు అని అక్కడ రాయబడి ఉంది మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనంలో. ఎందుకు వారు అక్కడికి, యేసు దగ్గరికి వెళ్ళేవారు అంటే, వారి హృదయంలో శాంతి లేదు, వారి హృదయంలో సమాధానం లేదు, వారు కూడా ఒకలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకనే యేసు దగ్గరికి వెళ్ళారు, ఆ ఇబ్బందులో అసమాధానం నుంచి విడిపిస్తారని యేసు దగ్గర కూర్చునేవాడు. మనం ఈ మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం మనం ఎందుకు చదువుకున్నామంటే, దావీదుకు యేసుకి ఒక సంబంధం ఉంది. బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తుడు దావీదు కుమారుడు అని సంబోధించబడి ఉంది. ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథం యేసుక్రీస్తుని 3 రకాల కుమారులుగా వర్ణించబడి ఉంది బైబిల్ గ్రంథంలో. మొదటిది ఆయన మనుష్య కుమారుడు, 2వది ఆయన దేవుని కుమారుడు, 3వది ఆయన దావీదు కుమారుడు అని వర్ణించబడి ఉంది. మరియ కుమారుడని, యోసేపు కుమారుడని ఉంది. కాకపోతే ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు. మనుష్య కుమారుడు అంటే అర్థం ఏమిటంటే, విషయాన్ని క్లుప్తంగా మీకు వివరిస్తాను. మనుష్య కుమారుడు అంటే ప్రవక్త అని అర్థం. ఒక ప్రవక్త ఏం చేస్తాడు? యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు అని దేవుడు వాక్యం చెబుతుంది. ప్రవక్త ఏం చేస్తాడు? ప్రవచిస్తాడు. మనుషుల కొరకు రాబోయే విషయాల గురించి ప్రవచించవచ్చు ప్రవక్త. అయితే ప్రవక్తలో ఉన్న ఒక మెయిన్ క్వాలిటీ ఏమిటంటే, ప్రవక్త ఒక పని చేయకుండా మాత్రం ఉండలేడు. యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడి ఉంది, ప్రవక్త వాక్యము చెప్పక మానడు అని ఉంది. ప్రవక్త ఒక విషయం చెప్పలేకుండా ఉండలేడు, ఒక విషయం చేయకుండా ఉండలేడు. ఏంటి ఆ విషయం అంటే, వాక్యం చెప్పకుండా మాత్రం ఆయన ఉండలేడు. అందుకని యేసుక్రీస్తు అనేకమైన ఉపమానాలతో ఆనాటి ప్రజలకు వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. అందుకని ఆయనను బోధకుడు అన్నారు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన బోధకుడు అన్నారు అందుకనే. ఆయన మనుష్య కుమారుడు అంటే ప్రవక్త. 2వది ఆయన దేవుని కుమారుడు అని దేవుని గ్రంథం, బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. మనుష్య కుమారుడు ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏమిటంటే, యాజకుడు అని అర్థం. యాజకుడు, యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. యాజకుడు ఏం చేస్తాడు? యాజకుడు ఏ పని చేస్తాడు అంటే, విజ్ఞాపన చేసే పని యాజకునిది. పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రధాన యాజకుడు ఏం చేసి, సంవత్సరానికి ఒకసారి రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మనుషుల పాపముల కోసం ప్రాయశ్చిత్తం
కోసం అక్కడ ప్రార్థనలు జరిపేవాడు. ఆత్మ సంబంధమైన మన ప్రధాన కాపరి అయిన యేసు క్రీస్తు కూడా తన స్వరక్తముతో మనందరి కొరకు ఎప్పటికీ విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఆయన ఎల్లప్పుడూ నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆయన నిరంతరము యాజకుడు, ఆయన ఎప్పటికీ మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తండ్రి కుడిపు హస్తమున ఆసీనుడై. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం కూడా ఇలాగ వ్రాయబడి ఉన్నది. దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయువాడు కూడా చేయువాడును దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా. ఎవరైనా విజ్ఞాపన చేసేది దేవుని కుడిపార్శ్వన ఉంది ఎవరు విజ్ఞాపన చేస్తున్న వారు ఎవరంటే యేసు క్రీస్తు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ నిరంతరము ఆయన మన కొరకు యాజకుడై ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడు అని దేవుని వాక్యం ఆయన గురించి చెప్తూ ఉంది. ఆయన ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆ యాజకుడు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తన స్వరక్తముతో. మనుష్య కుమారుని పని, మనుష్య కుమారుడు అంటే ప్రవక్త, దేవుని కుమారుడు అంటే యాజకుడు. ఆయన నిరంతరము మన కొరకు యాజకత్వ పనిలో ఉన్నాడు. మూడవ విషయం, ఆయన దావీదు కుమారుడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దావీదు కుమారుడు, దావీదు కుమారుడు అంటే అర్థం ఆయన రాజు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది ఆయన దావీదు కుమారుడు అని. దావీదు కుమారుడు అంటే రాజు. దావీదు దగ్గరికి ఆనాడు ఇరుకుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పులు చేసుకున్నోళ్ళు, ఇంకా రకరకాల సమస్యల్లో ఉన్నవారు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే తమ సమస్యల నుంచి, తమ బాధల నుంచి ఆ రాజు, ఆ అధిపతి విడిపిస్తాడు అని. ఈనాడు కూడా అనేక మంది సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారు యేసు అని అధిపతి దగ్గరికి వెళ్ళాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గనక ఆయన రాజుగా గుర్తించాలి. చాలామంది ఈ విషయంలో దెబ్బతింటా ఉన్నారు. ఆయన ఒక అధిపతిగా, ఆయన ఒక అధికారిగా, ఆయన ఒక రాజుగా గుర్తించలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. రాజు ఏమైనా చేయగలడు, ఏమైనా ఇవ్వగలడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మీరు గమనించండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం దగ్గర నుంచి 52వ వచనం వరకు ఒక గుడ్డివాని గురించి వ్రాయబడి ఉంది. గుడ్డి బ్రతిమయ, గుడ్డి బ్రతిమయ. యేసు క్రీస్తు ఆ దారి వెంట వెళుతూ ఉంటే ఒకరు పడిశాడు, కేక పెట్టాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఏంటి ఆ కేక అంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు పెట్టాడు. ఆ పక్కన ఉన్న శిష్యులు అన్నారు, ఎందుకు కేకలు పెడుతున్నావు, ఉండంటే ఇంకా ఎక్కువగా కేకలు పెడతావు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. గుడ్డు బర్తిమయ సరిగా అరిచాడు. దావీదు కుమారుడా అంటే ఆయన ఒక అధికారిగా, ఒక అధిపతిగా గుర్తించాడు. ఆయన ఒక అధికారి, ఒక అధిపతి అనే విషయాన్ని గుర్తించి ఆయన్ని, ప్రభువా నాకు సహాయం ఇచ్చే, అధిపతి నాకు సహాయం ఇచ్చే అని కేకలు పెట్టాడు. ఈనాడు కూడా మనము ఆయన ఒక సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే విషయాన్ని గుర్తించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఒక అధికారి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. అందుకని యేసు క్రీస్తు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో అన్నాడు, భూమి మీదను పరలోకములోను నాకు సర్వాధికారము ఉన్నది అని. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకి భూమి మీద, పరలోకములో సర్వాధికారం ఉన్నది ఆయనకి. ఆయన సర్వాధికారి, సర్వాధికారి. ఆ అధికారాన్ని బట్టి మనం ఆయన దగ్గరకు వెళ్ళాలి, ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఆనాడు శుంకరుడు, పాపులు, అనేకులు ఆయన దగ్గరకు వెళ్ళారంటే కారణం ఏమిటంటే, ఊరక సరదాగా వెళ్ళి కూర్చోవాలి ఆయన దగ్గర. వాడి మనస్సుల్లో వేదన ఉంది, వారి మనస్సుల్లో ఇబ్బంది ఉంది, వారి మనస్సుల్లో ఒకలాంటి అసమాధానం ఉన్నది. అసమాధానమైన పరిస్థితుల నుంచి, ఆ ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి ఆయన విడిపిస్తాడు అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళు. ఈ విషయం ఆనాటి పరిశీలకు అర్థం కాల. ఏంటి, పాపులతో కూర్చున్నాడు, తాగుబోతులతో కూర్చున్నాడు,
శంకరుడితో కూర్చున్నాడు అంటున్నారు కానీ అసలు నేను వచ్చిందే వారు లాంటి వారి కోసమని యేసుక్రీస్తు వారికి సమాధానం చెప్పాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని ఒక అధికారిగా మనం గుర్తించాలి. ఆయన సర్వాధికారి. యేసుక్రీస్తు గురించి ఇంకొక విషయం రాయబడి ఉన్నది దేవుని బైబిల్ గ్రంథంలో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21 ఉంది, సమస్తమును లోబరుచుకొనగలిగిన శక్తి యేసుక్రీస్తులో ఉన్నదంట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సమస్తాన్ని లోబరుచుకొనగలిగిన శక్తి ఆయనలో ఉంది. సమస్తాన్ని లోబరుచుకొనగలిగిన శక్తి, ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు. ఆ అధికారాన్ని బట్టే ఆ గుడ్డి బతిమయ్య దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని అరిచాడు. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఆ గుడ్డి బతిమయ్య గుర్తించగలిగాడు. ఈనాడు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను ఒక అధికారిగా, ఒక సర్వాధికారిగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభును గుర్తించినట్లయితే ఆనాడు గుడ్డి బతిమేలో జరిగిన అద్భుతం నీ జీవితంలో కూడా యేసు నామంలో జరుగుతున్నది. దేవు నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యము, సమస్తము సాధ్యత నమ్మాలి. ఆ నమ్మకంతోనే ఆ గుడ్డి బతిమయ్య దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని అరిశాడు. ఆనాడు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, అసమాధానంతో ఉన్నవాళ్ళు, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు ఎలాగైతే దావీదు దగ్గరికి వెళ్ళారో, ఆనాడు శుంకరులు, పాపులు అనేక మంది యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఎందుకు కూర్చున్నారో, ఈనాడు కూడా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీవు కూడా యేసు దగ్గరకు రావాలి. యేసు దగ్గరకు రావాలి. ఆయన సర్వాధికారి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీ కుటుంబ పరిస్థితులు అసమాధానం ఉన్నా, నీ వ్యక్తిగత జీవితంలో అసమాధానం ఉన్నా, అప్పుల బాధల్లో కూరుకుపోయావు, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినా, అక్కడ చూడండి ఏ సమయంలో గ్రంథంలో ఏ రాయబడి ఉంది. దావీదు దగ్గరకు ఎందుకు వెళ్ళారు వాళ్ళు? ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారు అతని దగ్గర కూడుకున్నారంట. దావీదు దగ్గర, దావీదు దగ్గర ఎందుకు కూడుకున్నారంటే అసమాధాన పరిస్థితులు ఈయన మార్చేస్తాడేమో, అప్పుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఈయన రాజు కదా, ఈయన సర్వాధికారి కదా, ఈయన విడిపిస్తాడేమో, ఇబ్బందుల్లో ఉన్నాను, అసమాధాన పరిస్థితుల్లో ఉన్నాను, ఈ అసమాధాన పరిస్థితుల నుంచి విడిపిస్తాడేమో అనే ఉద్దేశంతో దావీదు దగ్గరకు ఆయన ప్రజలు కూడుకున్నారు. ఈనాడు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, కుటుంబంలో అశాంతి, నీ వ్యక్తిగత జీవితంలో అశాంతి, అసమాధాన పరిస్థితులున్నా, ఇబ్బందికర పరిస్థితులు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నా, నేను లోతుకు వెళ్ళిపోయాను, పడిపోయాను, కృంగిపోయాను అనే పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా, ఆ జీవితములన్నిటిలో నుంచి, అటువంటి ఈ విపత్కర పరిస్థితులన్నిటిలో నుంచి విడిపించుటకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధికారి, మన ప్రియుడైన యేసు క్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ జీవితాలను ఆయన మార్చేస్తాడు, పరిస్థితులను మార్చేస్తాడు. ఆయన దగ్గరకు రావాలి. ఇరుకులు, ఇబ్బందులు ఉన్న అనేకులు బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, అనేకులు వచ్చి ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రాగంతో బాధపడుచు ఉన్న ఆ స్త్రీ యేసు దగ్గరకు వెళ్ళి ముట్టగానే ఆమె ఇబ్బందికర పరిస్థితులు మారిపోయాయి, ఆమె స్వస్థత పొందినదని దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. దేవుని వాక్యంలో ఉంది ఆ రక్తస్రావ రోగం నుంచి విడుదల పొందటానికి ఆమె తనకున్న ఆస్తి అంతా అమ్ముకొని మిక్కిలి తిప్పలబడినది అనే దేవుని వాక్యం చెబుతున్నది. తిప్పలబడిందంట ఆమె ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆమె ఉన్నదంట. దానికి కారణం ఆ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుచున్న స్త్రీ తన ఆస్తిని అంతా అమ్ముకొని ఇబ్బందికర పరిస్థితుల్లో మిక్కిలి తిప్పలు పొడుచు ఉంది అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆ పరిస్థితుల్లో ఆయన నాకు సహాయము చేయగలడని యేసు దగ్గరికి వెళ్ళి ఆయనను ముట్టుకుంటే, ఆయన స్పర్శ తగిలితే, ఆయన వస్త్రపు చెంగు స్పర్శ తగిలితే చాలు, నా పరిస్థితి మారిపోతుంది, నా రోగం సరిపోతుందని నమ్మి ఆయన దగ్గరకు వెళ్ళింది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసముతో యేసు దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎంతమాత్రం త్రోసివేయడు. ఆయన ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా
ఆయన సహాయం చేస్తాడు, ఎందుకంటే ఆయన రాజు. అందుకని గుడ్డి భర్తం ఆయన రాజుగా గుర్తించి అడిగి పెద్దగా కేకలు వేశాడు. దావీదు కుమారుడు అంటే ఓ రాజా నాకు సహాయం, ఎందుకంటే రాజు సహాయం చేయగలడు. రాజుకు అసాధ్యమైనది ఏది లేదు, రాజుకు సమస్తము సాధ్యమే. ఆయన అనే అధికారి, ఆయన ఇవ్వాలనుకుంటే ఏదైనా ఇవ్వగలడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని వింటున్న మీరు ఆయన్ని ఒక అధిపతిగా సర్వాధికారిగా గుర్తించి, మీ పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా ఆయన దగ్గరకు రండి. ఆయన దగ్గరకు వస్తే ఆనాడు ఎలాగైతే సమూయేలు, మనం చదువుకున్నట్లు సమూయేలు 22వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్న ప్రకారం, ఇబ్బందులున్నవారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానంతో ఉన్నవారు దావీదు దగ్గరకు ఎలాగైతే కూడుకున్నారో, ఇప్పుడు నీవు కూడా ఆ దావీదు కుమారుడైన యేసు దగ్గరకు నీవు కూడా వచ్చినట్లయితే, ఆయన్ను ఒక సర్వాధికారిగా నీవు గుర్తించినట్లయితే, ఆయన ఖచ్చితముగా నీ జీవితంలో నూతన కార్యములు చేయగలడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నూతనముగా నీ జీవితంలో అద్భుత కార్యములు ఆయన చేయగలడు. ఆయన దగ్గరకు రండి. ఆయన దగ్గరకు ఆ ఇబ్బందికర పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన సమర్థుడు, ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన మనుష్య కుమారుడు, యేసుక్రీస్తు మనుష్య కుమారుడు. రెండవది ఆయన దేవుని కుమారుడు. మూడవది ఆయన దావీదు కుమారుడు. దావీదు కుమారుడు, ఆయన దావీదు కుమారుడుగా గుర్తించారు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నా, అది మానసిక సంబంధమైనది కావచ్చు, శరీర సంబంధమైనది కావచ్చు, ఆత్మ సంబంధమైనది కాదు, ఏ సమస్య అయినా సరే, ఏ ఇబ్బందుల్లో నువ్వు ఉన్నా, ఏ ఒప్పుల బాధలో కూరుకుపోయినా, ఏ అసమాధానము నీ జీవితంలో చెలరేగుచున్నా, నీవు దేవుని దగ్గరకు ఆ అధికారి, ఆ సర్వాధికారి అయిన, ఆ రాజులకు రాజైన ప్రభువులకు యేసుక్రీస్తు దగ్గరకు వస్తే నీ జీవితాన్ని ఆయన మార్చివేయగలడు. ఆయన సమస్తాన్ని మార్చి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమైన అధికారిగా ఆయన సర్వాధికారి గుర్తించడమే నీవు చేయవలసింది. ఆనాడు సుంకరులు అనేకులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి కూర్చున్నారంటే వాళ్ళు సర్వాగా వచ్చి కూర్చోలేదు. సుంకరులు, పాపులు అనేకులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి కూర్చున్నారు అని చెప్పి దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎందుకు కూర్చున్నారంటే ఆయన దగ్గర వారి హృదయంలో నెమ్మది లేదు. వారికి డబ్బు ఉండొచ్చు, సుంకరులు అంటే వాళ్ళు మంచి డబ్బు కలిగిన వాళ్ళు, వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి, డబ్బు ఉంది, అంత ఉంది, కానీ వాళ్ళ హృదయంలో మనశ్శాంతి లేదు. సుంకరైన పొట్టి జక్కయ్య గురించి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అతడు యేసుక్రీస్తును చూడటానికి చెట్టు ఎక్కాడు అంటే అర్థం ఏంటంటే, ఎందుకు ఎక్కాడంటే అతనికి అన్ని ఉన్నా లోపల మనస్సులో ఏదో అశాంతి, సమాధానం లేని స్థితి అతడు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ సమాధానం లేని స్థితి, ఆ అశాంతి నుంచి విడుదల పొందటానికి యేసుక్రీస్తుని చూడగోరి అతడు చెట్టెక్కాడు. చూడండి, అతని హృదయంలో డబ్బు ఉంది, ఎంత ఉంది, కానీ అతని హృదయం నెమ్మది లేదు, సమాధానం లేదు. దావీదు దగ్గరకు అటువంటి అసమాధానంగా ఉన్నవారు దావీదు దగ్గరికి వెళ్ళారంట. యేసుక్రీస్తు దగ్గర కూడా అటువంటి అసమాధానంతో ఉన్నవారు ఆనాడు వెళ్ళారు. మొన్న ఒక సహోదరుడు యేసు నుంచి నాకు ఒక ఫోన్ కాల్ చేశాడు. చాలా చక్కగా యేసులో బాగా సంపాదిస్తున్నాడు, అంతా ఉంది, కానీ అతను జీవితంలో సమాధానం లేదు, అతని జీవితంలో శాంతి లేదు, అతని జీవితంలో సమాధానం లేదు, కృంగిపోయి ఉన్నాడు, అసమాధానంతో ఉన్నాడు. ప్రార్థన చేశాం, ప్రభువా, అబిడ్డ జీవితంలో ఒక నూతనమైన కార్యము చేయమని. ఖచ్చితముగా నేను నమ్ముచున్నాను, అతడి నమ్మికను బట్టి దేవుడు అతని జీవితంలో శాంతికరమైన సమాధానకరమైన స్థితి కలుగజేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అంత ఉండొచ్చు, చూడండి ఇక్కడ దావీదు దగ్గరికి అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు వచ్చారు. ఇబ్బందుల్లో ఉన్నవారు వచ్చారంట. తర్వాత అప్పులు చేసుకున్నవారు అని ఉంది ఇక్కడ, అంటే ఆర్థిక సమస్యతో కృంగిపోయిన వారు అందరూ, అటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నవారు అందరూ యేసుక్రీస్తు దగ్గర కూడా ఆనాటి కాలంలో వచ్చారు. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా,
నీ జీవితంలో కూడా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయేమో, నీ జీవితంలో కూడా ఇటువంటి అసమాధానమైన స్థితి నీ జీవితాల్లో కూడా ఉన్నాయేమో, నీ జీవితంలో కూడా ఆనాటి పరిస్థితుల వలె అప్పుల బాధల్లో ఇరుకులు ఇబ్బందుల్లో కూరుకుపోయావేమో. ఇప్పుడే యేసు దగ్గరకు రండి. ఆయన సర్వాధికారి, ఆయన దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అంటే రాజు. రాజుకు అసాధ్యమైనది ఏమన్నా ఉంటుందా? ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తములో లోబరుచుకొనగలిగిన శక్తి యేసుక్రీస్తులో ఉన్నది, యేసుక్రీస్తులో ఉన్నది. మీ పరిస్థితులు ఎటువంటి పరిస్థితులైనా కావచ్చు, మీ పరిస్థితులు ఎటువంటి స్థితిలో ఉన్నా కావచ్చు, మీ పరిస్థితులను తారుమారు చేయగలిగిన వాడు యేసుక్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ జీవితంలో శాంతిని కొలుగు చేయవాడు ఆయన. అందుకనే అన్నాడు యేసుక్రీస్తు వెళ్ళేటప్పుడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నానని ఆనాడు వెళ్లే ముందు శిష్యులకు చెప్పి వెళ్ళాడు. ఆయన శాంతి ఉంది, లోకమిచ్చే శాంతి కాదు, ఆయన ఇచ్చే శాంతి ఉంది. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, లోకమిచ్చినట్లు కాదు అన్నాడు ఆయన. లోకమిచ్చే శాంతి తాత్కాలికమైనది. లోకమిచ్చే శాంతి అది ఈరోజు ఉంటుంది, కొంతకాలం ఉంటుంది, తర్వాత ఉండదు. అయితే ఆయనిచ్చే శాంతి, ఆయనిచ్చే సమాధానము శాశ్వతమైనది. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయనిచ్చే శాంతి, ఆయనిచ్చే సమాధానం శాశ్వతమైనది. శాశ్వత కాలం ఆ శాంతిని, ఆ సమాధానాన్ని మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అనుభవిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు దగ్గరకు రండి. ఆనాడు దావీదు దగ్గరకు అటువంటి పరిస్థితులు ఉన్నవారు వెళ్ళినట్లుగా, ఈనాడు దావీదు కుమారుడైన యేసు దగ్గరకు మీరు కూడా రండి. మీ జీవితాలు కూడా మారిపోతాయి, మీ జీవితాలు కూడా ఆయన అధికారి, ఆయన అధికారిగా గుర్తించండి. ఆయన నాకు సమస్తము చేయగలడు. ఆయన మన రాజు. ఒక రాజు తన ప్రజలకు ఆ రాజు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? ఒక రాజ్యం ఉంది, మనం ఒక రాజు పరిపాలకుందాం ఉన్నాం అనుకున్నాం. మన జీవితాల్లో, మన జీవితాలకు క్షేమాన్ని ఇచ్చేది, మనకు భద్రతనిచ్చేది ఎవరంటే రాజు. ఆ రాజు ఇకపోతే మనకు ఎవరిస్తారు? ఆ రాజు మనల్ని రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు? మరి మీరు కూడా ఆయనను రాజుగా గుర్తించి ఆనాడు గుడ్డి భర్తిమయ కేకలు వేసినట్లు, కేకలు వేశాడు గుడ్డి భర్తిమయ, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించు. అలాగే ఓర కేకలు వేలి విశ్వాసముతో కేకలు వేశాడు. నా రాజు తప్పక ఇస్తాడు, ఆ రాజు నాకు తప్పక సహాయం చేస్తాడు అనే ఉద్దేశంతో అతను కేకలు పెట్టాడు. ఈనాడు వాక్యాన్ని చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా గుడ్డి భర్తమయ్య లాంటి విశ్వాసముతో నీవు కూడా ప్రభువు దగ్గరికి వస్తే ఆయన కూడా నీ జీవితంలో అద్భుతమైన సహాయాన్ని పంపి, తన వాక్కును పంపి నీ జీవితంలో సమస్తాన్ని బాగు చేయగలడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వారందరూ, ఎవరైతే ఉన్నారో వారందరూ ముందుకు రండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు అనుభవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అనంత కృపను బట్టి ప్రభువ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువ. ఆనాడు నా ప్రభువ ఇబ్బందుల్లో ఉన్నవారు, అసమాధానంతో ఉన్నవారు, అప్పులు చేసుకుని ఉన్నవారు దావీదు దగ్గరకు వెళ్ళినట్లుగా, ఈనాడు దావీదు కుమారుడువైన సర్వాధికారివైన నీ వైపు కూర్చుచు ప్రియబిడ్డలు నీ దగ్గరికి వచ్చి ఉండగా వారికి సమాధానము దయచేయండి నాయన. వారి జీవితంలో ఉన్న అసమాధానమైన పరిస్థితులను, వారి జీవితంలో ఉన్న అశాంతికరమైన పరిస్థితులను మీరు మార్చండి ప్రభువ. మీకు సర్వాధికారి నాయన, నీకు అసాధ్యమైనది ఏది లేదు. వారి జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలను మీరు తీర్చివేయగలరు ప్రభువ, ఎందుకంటే మీరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు నాయన. సహాయము దయచేయండి. వారి పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో, వారి కుటుంబ జీవితాలు, వారి వ్యక్తిగత జీవితాలు ఉన్ననో, వారు నిశ్చయముగా వారు నీ ద్వారా సమృద్ధి జీవంలోనికి వచ్చినట్లుగా సహాయం దయచేయండి.
ప్రభువా, నీ శక్తితో నీ ఆత్మతో వారిని నింపండి నాయన. వారి జీవితాలను మీరు బాగు చేయండి నా ప్రభువ. నాయనా నా ప్రభువ, సహాయము దయచేయండి, సహాయము దయచేయండి. ఎటువంటి రోగములో ఉన్నాను, ఎటువంటి నా ప్రభు వ్యాధి అయినను నా ప్రభువ, నీ రక్తముతో నా ప్రభువ వారిని ముట్టి స్వస్థపరచగలవు. యేసు నామములు నీకు వందనాలు, స్తులు, స్తోత్రాలు. నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నది ప్రభువ. నీ ప్రియబిడ్డలు విశ్వాసముందు ఎందుకు వచ్చి ఉండగా వారిని ముట్టండి నా ప్రభువ. వారి కుటుంబ జీవితాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో ఉన్న పరిస్థితులను మీరు మార్చివేయండి ప్రభువ. వారికి సహాయము దయచేయండి. అశాంతికరమైన ఆ పరిస్థితుల నుంచి శాంతికరముగా మార్చండి నాయన. అసమాధానమైన ఆ పరిస్థితులను సమాధానకరముగా మీరు మార్చండి ప్రభువ. ఆర్థిక ఇబ్బందులు కురికిపోయిన బిడ్డలకు మీరు లేవనెత్తండి ప్రభువ. మీరు పడిపోయిన వారిని లేవనెత్తువారు, ఉద్ధరించువారు, ఉన్నత స్థానంలో నిలబెట్టువారు నాయన. సహాయము దయచేయండి. వ్యక్తిగత జీవితాల్లో మీరు జోక్యము చేసుకునండి. వారి కుటుంబ జీవితాల్లో మీరు జోక్యము చేసుకునండి. వారి సంఘ జీవితాల్లో మీరు జోక్యము చేసుకునండి ప్రభువ. ఏ బిడ్డలైతే ఇప్పుడు ప్రభువాన్ని ఆహ్వానిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఏకీభవిస్తూ ఉన్నారు ప్రార్థన, వారందరినీ మీరు దర్శించండి నాయన. వారి పరిస్థితులను మార్చండి, నీ సాక్షులుగా నిలబెట్టండి. యేసు క్రీస్తు పరిశుద్ధనామమున ఈ మనవులను అడిగి వేడుకొని మీకే కృతజ్ఞత ఆస్తుతుడు చెల్లించుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. అమేన్, అమేన్, అమేన్. అందరికీ వందనాలు. మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు అనుభవించిన మేళ్లను, యేసు ప్రభు మీకు జరిగించిన అద్భుత కార్యాలను మాకు తెలియజేయండి. దేవుని నామాన్ని మహింపరచండి. ఈ ప్రార్థన ద్వారా ఎవరైతే యేసు క్రీస్తు నుంచి సమాధానం పొందారో, యేసు క్రీస్తు నుంచి అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన సంగతులను అనుభవించారో వారు దయచేసి మాకు కాల్ చేసి దేవునామాన్ని మయపరచండి. అందరికీ వందనాలు.